హలో ఆల్, నా ఛానల్ని కెనడా తెలుగు వ్లాగ్స్ అని అనడం కన్నా ఎట్ ప్రజెంట్ యుఎస్ఏ తెలుగు వ్లాగ్స్ అని అయితే అనాలి. జాను కింద ఫ్లాట్ పిల్లలతో ఆడుకుంటోంది. పిల్లలు బయట కనిపిస్తే చాలు, ఇంట్లో ఉండట్లేదు. ఇక్కడ ఎండ చాలా బాగా ఉంది. ఈ ఎండకి చెమటలు అయితే పట్టట్లేదు, కానీ హెడేక్ అయితే వచ్చేస్తుంది. గ్లాసెస్, సన్స్క్రీన్, లోషన్ మస్ట్గా యూజ్ చేయాలి. ఇక్కడ మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్లయితే ఐఎమ్ సుమన. మేము కెనడాలో ఉంటాము. రీసెంట్గా నేను కెనడా తెలుగు వ్లాగ్స్ అని ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. ప్రజెంట్ మేము యుఎస్ఏ వచ్చాము వర్క్ మీద 1 మంత్. నా ప్రీవియస్ 3 వ్లాగ్స్ కనుక మీరు చూడకపోతే ఒకసారి చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను. అన్నిటికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. వీకెండ్ అని మాల్కి వచ్చాము. మాల్లోకి ఇలా ఎంటర్ అవగానే ఇక్కడ ఈ కుక్క పిల్లల్ని ఇలా పెట్టున్నాయి. అమ్ముతారంట వీటిని ఇక్కడ, భలే ముద్దుగా ఉన్నాయి. అసలు జాను పెట్స్ని బాగా ఇష్టపడుతుంది. బయట పార్కులో కుక్కలు కనిపిస్తేనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి వాటిని హగ్ చేసుకొని ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా అలాంటిది ఇక్కడ ఇలా కనపడేసరికి ఇంకా ఆల్మోస్ట్ 1 అవర్ పైన ఇక్కడే ఉండిపోయింది జాను. జ్యువెలరీకి, క్లాతింగ్కి డిస్కౌంట్ పెడతారు కదా, అలా వీటికి పెట్టారు 30%, 40% అని చెప్పి. నాకు భలే కొత్తగా అనిపించింది ఇక్కడ ఇది చూశాక. జాను, బాబోలు ఏం చేస్తున్నాయి? ఏం చేస్తున్నాయి? ఏం చేస్తున్నాయి అమ్మా? కొట్టుకుంటున్నాయి. ఇటు సైడ్ కూడా బై బై చెప్పి, బై బై చెప్పు. ఏమైంది? రావాలని లేదు జానుకి, కానీ ఎలాగలో లాక్కొచ్చేసాం దాన్ని. యాక్చువల్గా ఈ మాల్కి ఇలా ప్లే ఏరియా ఉందని తీసుకొచ్చాము, ఇక్కడ కాసేపు ఆడుకుంటుందని. వీటిని చూసి కేక్స్ అనుకున్నారు కదా చాలా కాన్ఫిడెంట్గా, కాదు ఇవి కుకీస్. వీటిని చూస్తేనే చాలు షుగర్ వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. పిల్లలకు అస్సలు అలవాటు చేయకూడదు. చిన్న షాపింగ్ చేసుకొని వచ్చేసాం. యాక్చువల్గా ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 8 అవుతుంది. సమ్మర్స్ కదా, ఆల్మోస్ట్ 9 దాటుతోంది చీకటి పడేసరికి. ఇక్కడ మన స్ట్రీట్ ఫుడ్ బాగానే దొరుకుతుంది. సో చాలా రోజులైంది కదా అని ఇక్కడే మన యమ్మీ స్ట్రీట్ ఫుడ్ అంతా ఆర్డర్ చేసుకొని తినేసి ఇంటికి వెళ్ళాం. అవేంటో చూసేయండి. నెక్స్ట్ డే జూకి వెళ్ళాము. ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లోనూ కిడ్స్ రిలేటెడ్ ప్లేసెసే చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా. ప్రజెంట్ మేము జానుయే ఫస్ట్ ప్రయారిటీ అనే ఒక న్యూ పేరెంట్స్ ఫోమోలో ఉన్నాము. సో యా, ఈ జూ గురించి చెప్పాలి అంటే ఏం లేదు, నిజంగానే ఏం లేదు. చాలా చిన్న జూ ఇది. ఈ జూలో చాలా తక్కువగానే ఉన్నాయి యానిమల్స్. ఇక్కడ మేము వెళ్ళిన రోజు ఏంటంటే కొంచెం టెంపరేచర్ ఎక్కువగా ఉంది, ఆల్మోస్ట్ లైక్ 23 డిగ్రీస్. 23 డిగ్రీస్ అంటే ఇక్కడ చాలా ఎక్కువ టెంపరేచర్ అన్నట్టు. దాంతో యానిమల్స్ అన్ని లోపలే ఉన్నాయి. హాట్ ఎయిర్ ఫౌంటైన్ అని చెప్పి జాను ఇక్కడే ఒక 10 రౌండ్స్ అన్న తిరిగింది. న్యూగా అబ్రాడ్కి వచ్చే పేరెంట్స్ ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే పిల్లలకి ఇండియాలోనే స్ట్రాలర్ అలవాటు చేసేయండి. మేము జానుకి అలవాటు చేయలేదు. ఇక్కడ ఇప్పుడు అసలు కూర్చోవట్లేదు స్ట్రాలర్లో. ఇంకా ఎండలో తిరగలేక 4D షో ఉంది జూలోనే, ఒక 15 మినిట్స్. ఆ షోకి అయితే వచ్చాము. ఇది నాకు ఇక్కడ బాగా నచ్చింది, క్రియేట్ యువర్ ఓన్ ఆర్ట్ క్వాలిటీ డిజైన్ అని. పిల్లలకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఓన్గా డిజైన్ అయితే ఇక్కడ చేయొచ్చు. సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇష్టమైన ఐస్ క్రీమ్స్ అన్నీ తినొచ్చు. ఇది డిఫరెంట్గా ఉంది కదా అని ఆర్డర్ చేసుకున్నాను. ఆ బాల్సే ఐస్ క్రీమ్, పైన టాపింగ్లో ఉంటాయి అనుకున్నాను బాల్స్, కానీ కాదు. మిక్స్డ్ ఫ్లేవర్స్తో ఓకే, పర్లేదు, బాగానే ఉంది. మేము ఉంటున్న ప్లేస్ డెట్రాయిట్. డెట్రాయిట్లో లే స్క్వేర్ షేప్డ్ పిజ్జాస్ ఫేమస్ అంట.
టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా యమ్మీగా ఉంది పిజ్జా. మా మేడం ఇక్కడ హాఫ్ ఐస్ క్రీమ్ దాని డ్రెస్ మీద వేసేసుకుంది, సో ఇంకా డ్రెస్ చేంజ్ చేయాల్సి వచ్చింది. గుడ్, వాష్రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి. జాను డైలీ మోగ్లీ స్టోరీస్ చూస్తుంది. బేర్ని చూడండి ఏమని పిలుస్తుందో. సమ్మర్స్ వచ్చాయి కదా, రోడ్ అయితే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. 3-4 లైన్స్ ఉండేది కాస్త సింగిల్ లైన్ చేసేసారు, కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.